చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా ముందుకెడుతోంది. డిజైన్ టెక్ సిస్టమ్స్కు చెందిన 31.20 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ మనీ లాండరింగ్కి పాల్పడింది. నిధులు దుర్వినియోగం, మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. స్కిల్ స్కామ్లో ఏపీసీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే డిజైన్ టెక్ ప్రతినిధులు వికాస్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ను ఈడీ అరెస్టు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అప్పటి సీఎం చంద్రబాబే అన్న సంగతి తెలిసిందే. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరుతో కథ నడపడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు విడుదల చేయటం, అందుకోసం ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం, ఆ తర్వాత ఆ నిధులను షెల్ కంపెనీల పేరిట హవాలా మార్గంలో టీడీపీ పెద్దల ఖాతాల్లోకి చేర్చడం, ఇదంతా కూడా చంద్రబాబు పక్కా పన్నాగం ప్రకారమే సాగిందన్నది ఆధారాలతో సహా రుజువైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 3,300 కోట్ల సిమెన్స్ ప్రాజెక్టు పేరిట ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై సిఈడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ ప్రాజెక్టు సమయంలో అప్పటి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న 3 ఉన్నతాధికారులను సిఈడీ విచారించగా ఈ వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. పూర్తిగా చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసినట్టు తేలింది. ఇక నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట నిధులు కొల్లగొట్టడానికి చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఓ సాధనంగా చేసుకున్నారు. అందుకోసం జర్మనీకి చెందిన సిమెన్స్ కంపెనీ పేరిట 3,300 కోట్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు గురించి సిమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయానికి కూడా ఏమీ తెలియదు అని అంటే అంతా అవాక్కవాల్సిందే. అప్పట్లో సిమెన్స్ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఈ మొత్తం కథ నడిపారు. దీనికోసం చంద్రబాబు కనుసన్నల్లోనే ప్రాజెక్టు రూపొందించారు. ఈ పన్నాగంలో భాగంగానే 2014-15లో అప్పటి సీఎం చంద్రబాబును సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ కన్విల్కర్ కలిశారు. ప్రభుత్వం 10% నిధులు సమకూరిస్తే సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థలు 90% నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో ఏపీఎస్ఎస్డిసికి అప్పట్లో డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కె లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు.